పుట్టిన రోజు వేడుకలకు దూరంగా తన అధినేత చంద్రబాబు విడుదలకు లక్ష్మీనారాయణ దంపతులు హోమాలు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విముక్తి కొరకు శత్రు వినాశన, శ్రీ చండీ హోమం, కారాగార విముక్తి, శ్రీ ఆంజనేయ హోమాలను వెలువలపల్లి సత్యనారాయణ శర్మ, చక్రవర్తుల నారాయణ ఆచార్యులు, శ్రీకంఠం వినాయక శర్మల మంత్రోచ్చరణల మధ్య ఉప్పుల గుప్తం మండలం మాజీ జెడ్పీటీసీ దేశంశెట్టి లక్ష్మీనారాయణ, నాగరత్న కుమారి దంపతులు ఘనంగా ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. ఉప్పలగుప్తం మండలం భీమానపల్లి గ్రామం లక్ష్మీనారాయణ స్వగృహం నందు నిర్వహించిన హోమాల కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐతాబత్తుల ఆనందరావు, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొల్ల వెంకటరమణ, అల్లాడ సోంబాబు, పెచ్చేటి చంద్రమౌళి, మూడు మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో దుర్మార్గుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తూ ఉన్నాడు. ఈయన పరిపాలనలో ప్రతిపక్షాల మీద, మరి ముఖ్యంగా ప్రతిపక్షాలే కాదు ప్రజలపైన కూడా ఇతను కక్ష కట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేశాడు. అందులో భాగంగా మరి ఏదైతే ప్రజాదరణ పొందుతున్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ప్రజాక్షేత్రంలో తిరగకూడదనే ఉద్దేశంతో ఏమీ లేని కేసులో కూడా ఆయన్ని మరి ముద్దాయిగా చేర్చి ఈవేళ అక్రమంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఆయన పెట్టడం జరిగింది. మరి చాలా వ్యవస్థలు, న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మరి శ్రీరాముడు వంటి అర్ధ శతాబ్దం పరిపాలనా అనుభవం కలిగిన మా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కలియుగ రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్రలకు ఈరోజు చెరసాలలో ఉండడం జరిగింది. ఆయన యొక్క కుట్రల్ని ఛేదించి మన శ్రీరాముడు వంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి ఈ యొక్క చండీ యాగం మరియు ఆంజనేయ స్వామి హోమం జరిపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాక్షస సంహారం అనేది అన్ని యుగాల్లోని కూడా అమ్మవారు చేశారు. అలాగే ఈ కలియుగంలో రాక్షసుడు వంటి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు మరి దేశం శెట్టి లక్ష్మీనారాయణ గారు ఎక్స్ జెడ్పీటీసీ, అలాగే ఇప్పుడు ప్రస్తుత వారి శ్రీమతి గారు ఎంపీటీసీగా ఉన్నారు ఇక్కడ ఉప్పలగుప్తంలో. అలాగే ఈరోజు తలపెట్టినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే కారాగార శిక్ష అంటే 45 రోజుల నుంచి కూడా చెయ్యిన తప్పుకే ఆయన శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా మరి సిబిఐ కోర్టు దగ్గర నుంచి హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా రోజు మరి న్యాయవాదులు పోరాడుతూ ఉన్నారు. అలాగే ఎంతోమంది అంటే దేశ విదేశాల్లో నుంచి కూడా మరి ఉద్యమాలు చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని కావాలని చెప్పి కక్షపూరితంగా ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు మరి పెట్టి ఈరోజు ఆయన్ని 45 రోజులు బందీగా ఉంచడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని మరి బాధాతప్త హృదయాలతో ఈరోజు మరి లక్ష్మీనారాయణ గారు పుట్టినరోజు ఈరోజు అయినా నేను పుట్టినరోజు జరుపుకోను, చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన రోజే నాకు అసలైన పుట్టినరోజు, అసలైన పండుగ అని చెప్పి ఈరోజు మరి శత్రు చండీ యాగం, అలాగే ఆంజనేయ స్వామి యొక్క హోమం జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మన ఆనందరావు గారు, రమణబాబు గారు, అలాగే దేశ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, ఇటువంటి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా విచ్చేసి మరి స్వామివారి తీర్థప్రసాద స్వీకరించి ఈరోజు లక్ష్మీనారాయణ గారికి మరి వారి ఇదిని తెలియజేసి వెళ్ళడం జరిగింది. ఓకే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసుల్లో ఇరికించి ఆయన కేసుని సిబిఐ కోర్టులో తేలకుండగా చేసి, హైకోర్టులో తేలకుండగా చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళే వరకు కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబు గారి కేసుని తెమలకుండగా వాయిదాలు కోరుతూ, అలాగే హైకోర్టులో సబ్మిట్ చేసిన పేపర్లని సుప్రీంకోర్టు సబ్మిట్ చేయకుండా, సుప్రీంకోర్టు సబ్మిట్ చేసిన పేపర్లని హైకోర్టు సబ్మిట్ చేయకుండా ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క దర్శకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న సిఐడి కానీ లేకపోతే ప్రభుత్వ లాయర్లు కానీ వాళ్ళు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వకుండా, అలాగే నిష్పక్షపాతను ఫాలో అవ్వకుండా స్వార్థంతో ఒక రాజకీయ పార్టీ ఎన్నికలకు ముందు చేసే కుట్రని ఫాలో అవుతూ ఈరోజు చంద్రబాబు గారిని చెరసాల నుంచి బయటికి రాకుండా అడుగు అడుగున ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అడ్డుకుంటుంది. కాబట్టి దానికి ఇవాళ విరుగుడిగా మా యొక్క మండలం నుంచి మాజీ జెడ్పీటీసీ గౌరవనీయులు దేశం నుంచి లక్ష్మీనారాయణ గారి వేళ అయిన బర్త్డే జన్మదినోత్సవం వేళ కానీ ఆయన నేను బర్త్డే జరుపుకోను,
ఈరోజు చంద్రబాబు గారి కోసం ఆయన విముక్త జైలు నుంచి అని చెప్పి ఈ చండీ యాగము శత్రు వినాశన చండీ యాగం కారాగార విముక్తి ఆంజనేయ స్వామి హోమం ఈ రెండు ఈరోజు జడ్పిటిసి గారు ఆయన శ్రీమతి ఎంపిటిసి గారు ఇద్దరు కూర్చొని ఈ యొక్క కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా జరిపించారు దీనికి ఒకటే కారణం చంద్రబాబు నాయుడు గారిని మనసులు ఎందుకు కాపాడలేకపోతున్నామంటే దుర్మార్గుడు ఒక రాక్షస ప్రవృత్తి గల వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి మేము ఇక్కడ ఈ విధంగా పోరాడలేక ఇక ఈ కేసుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సింది చంద్రబాబు గారిని కాపాడాల్సింది దేవుడే కాబట్టి అల్టిమేట్ గా దేవుడు తలుచుకుంటే అనేక మంది గాల్లోనే పేలిపోయారు కాబట్టి ఈ దేవుడే ఈరోజు చంద్రబాబు గారిని కాపాడాలని ఈ హోమం ద్వారా ఈ యజ్ఞం